వచ్చేస్తుంది ఈ కడుపు నొప్పికి. సరస్వతి సేమ్ స్ట్రాబెర్రీ కూడా వస్తుంది. ఎవరికి తెలియని రహస్యం, ఒక మొక్క ఉందనుకోండి దాన్ని మనం ఒక 20 మొక్కలు చేయొచ్చండి. రెండే మొక్కలు అండి మాకు అసలు ఇంకేరాలు మిచ్చేసి నేను కొనుక్కొచ్చాను ఎక్కడి నుంచి విజయవాడ, దాన్ని మేము అన్ని చేసానండి నేను. అంటే ప్రతి దాంట్లో ఒక దాంట్లో పెడతా ఉంటాం. ఈ వంగలో ఒక వంగ చెట్టు, పచ్చిమిరపి చెట్టు అండి, అలా ఉంటాయన్నమాట అండి ఒక్కో దాంట్లో ఒకటి. ఇదేమో మన వాక్ చెట్టు అండి, ఇంకో డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇది వండుతూ ఉంది కదా, ఈ సైడ్ నుంచి వస్తూ ఉంది కాయ ఉంటుంది కదా, కాయ నోట పాతి అలా ఉంటుంది. మనకి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో దొరుకుతాయండి, రిలయన్స్లో లేకపోతే మోర్లో. ఇది ఇదండి శ్రీగంధం, ఇది ఎర్రగంధం, ఈ నేరేళ్ళు అండి. ఇవన్నీ అంట్లు అండి, అంట్లు కట్టించి తెచ్చుకున్నాయండి, ఒకటొకటి సేకరించి పెట్టుకుంటా వచ్చాం. ఇందులో రెండు రకాలండి, రెండు రకాలు కూడా అంటే ఒక సీడ్ ఉంటుందంటే ఒక సీడ్ ఉండదు అసలు. అలాగే దానిమ్మలు కూడా రెండు రకాలు, గుర్తు 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 కాసేసిందండి, చాలా కాయలు చేస్తుంది. ఇదేమో మీకు వాటర్ యాపిల్ అని రోడ్డు మీద మనకి బళ్ళు మీద ఇంత కాయలు జ్వరాలు సీజన్లు వస్తాయి కదండి, రెండు రకాలండి. నేను చెప్పాను కాపు మొదలు పెడద్దండి, ఇంకా కాపు వచ్చింది. ఇదేమో ఇవ్వండి, ఇది కూడా కాయలు కాస్తుంది. మలబారి చెట్టు, మలబారి చెట్టు పట్టు పురుగులకి తిన్నేస్తారు. ఈ మామూలు ఈ పూల మొక్కలు అనుకోండి, ఇది ఆవకాడ మనకు అసలు దొరకదు. అదే ఇది కూడా రిలయన్స్ లోనే అప్పుడప్పుడు దొరుకుతున్నాయండి. లోపల వెన్న పూసలా ఉంటదండి, అది ఎక్కువ ఫారినర్స్ వాడే ఫ్రూట్స్ అండి, అవి సేకరించాను నేను ఎక్కువ. ఇది కూడా అదేనండి, ఈ దానిమ్మ మళ్ళీ వేరండి, ఒక 4-5 దానిమ్మలు పెట్టామన్నట్టు. ఈ మధ్యలో పచ్చిమిరపలు ఉంటాయి, ఈ మొక్క చిక్కుళ్ళు ఇంకా అన్నీ అయిపోయినాయి అండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తాను అనమాట, సీడ్స్ తీసుకుని ఇచ్చాను. ఇవన్నీ కాసేసినాయి అండి, ఇది అయిపోయింది వంగ అంతాను. ఇందులో ఈ మామిడి ఒక రకం మామిడి అండి, మామిడి కాయలు కూడా కాసింది. ఇది అన్ని హైబ్రిడ్లేనండి, నాటు అంటూ ఏమి ఉండవు. ఈ మధ్య మధ్యలో ఈ టమాటా మొక్కలు, ఈ బంతులు, బంతులు అయితే విపరీతం అండి. మాకు గుళ్ళోకి రోజు ఒక పళ్ళు కూడా వచ్చాయి, అన్నీ తీస్తాం. ఏంటండి పూలండి ఉంటాయండి, ఇప్పుడు ఇవి ఉన్నాయండి, ఇది ముల్లంగి అయిపోయిందండి, అది తీసే వచ్చారన్నమాట, సీడ్స్ వచ్చేస్తుంది, పెద్ద దుంపలు వచ్చేస్తాయి అన్నమాట అండి. ఆ బకెట్ కొడుకుని ఉంటుంది అండి దుంప, ముల్లంగి అండి. ఇప్పుడు ఇది ఉందంటే ఇది మళ్ళీ వేరండి, బ్లూబెర్రీ అని, బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ అని ఆ మొక్కలండి. ఇవి ఈ చిన్న చెట్టే కాయలు అండి, సపోటా కాయలు కోసాం కొన్ని, మళ్ళీ ఇంకా ఉన్నాయండి. ఈ మధ్యలోనేమో ఈ కమలా అండి, ఇది మధ్య మధ్యలో ఇవి అయిపోయినాయండి. ఇక్కడ పాదు కూడా పెట్టాము, ఈ పాదు కోసం అని ఇది కట్టుకున్నాం. ఏది ఆనపాదు చిన్న చిన్న కాయలు అండి, ఇంత కాయలు. ఇది కూడా కాసిందండి ఎరుపు జీడిమావు, మొన్నే అయినాయండి కాయలు బాగా కాసింది. ఇది ఇది అంజూరు అండి, ఇవి కాయలండి, ఎలా వస్తుంది అనమాట అండి కనుక్కొని. ఈ కనుక్కుంటే వచ్చేయాలి కాయలేనండి, ఈ కనుకొనికి మధ్య మధ్యలో వచ్చేదంతా కాపండి. ఇదిగోండి కాయ, ఇది అంజూరు అండి. ఈ దప్ప మట్టికి అంజూరు పెట్టి చామంతులు పెట్టామన్నమాట అండి రకరకాలు. అలాగే ఈ దీంట్లో ఈ పెట్టి మళ్ళీ అవన్నీ పెట్టి బత్తలు పెట్టాయి బట్టలు. ఇందులో మళ్ళీ కమలా నిమ్మనండి, ఇది ఇంత కమలాకాయలా ఉంటుంది, తక్కువ వస్తే విటమిన్ సి ఉంటుంది కదండి, ఒక కాయ ఒక గ్లాసు జ్యూస్ వస్తుందండి వాటర్ కలుపుకుంటే. అందులో రకరకాల పచ్చిమిర్చులు, ఈ గులాబీలు, ఈ ఏమో ఇవ్వండి క్యాప్సికమ్, ఇదేమో క్యారెట్ అండి, ఇవి టమాటా మొక్కలు అండి. మళ్ళీ ఇంకా తయారు అవ్వాలండి, ఇంకా అవ్వలేదు. ఇది బత్తాయి అండి, పోత వచ్చేసిందండి, ఇవో పోత పోతుందండి. ఎరుపు తర్వాత ఇలాంటి ఆకుపచ్చన ఎరుపు మూడు రకాలు ఉన్నాయండి, ఎరుపు కలర్ అది కలిసి. ఈ మందారంలో చాలా రకాలండి, గులాబీలు ఉండండి మందారాలు. ఇది ఇది చూసారా పనస, ఇదిగోండి కాయ, పనస అండి, పనస
ఇదిగోండి ఇక్కడ అది రెడ్ లెమన్. ఇది కాయ కాయటమే రెడ్ ఉంటుందండి, ఎరుపు రంగులో ఉంటుంది అనమాట అండి. ఈ కలర్లో నుంచి వస్తుంది కాయ, అసలు మొలకెట్టడమే అలా వస్తుందండి. ఒకటి కాసింది, ఇంకా మళ్ళీ ఆగింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత కట్ చేసామండి. కొన్ని ఏం చేస్తా ఉంటాయండి, ఫస్ట్లో ఉంటే కొద్దిగా చెట్టు గ్రోత్ వస్తుంది కదా అని పోతుంటే కట్ చేసేస్తా ఉంటాం. తెంపి మొక్కలు పెడతా ఉంటామండి, గుళ్ళో పూలు వస్తాయి కదండి అవి. ఇలాగే పచ్చిమిరపకాయలు అన్ని చెట్లకి, ఎక్కడో చెట్టుకి ఏదో ఒక చెట్టుకి వస్తా ఉంటాయండి. సీతాఫలం అంతేనండి, ఇవేనండి. ఇది సీతాఫలం, ఇది బిర్యానీ ఆకండి. ఇది ఎండిపోయినట్టు ఉంటది కదండి మనకి, అదండి. ఇది లిచ్చి అని ఇంత ఉంటదండి సపోటా కాయలాగా, అది తొక్క పలసగా ఉంటది. ఒలిస్తే లోపల మన ఏంటది ముంజికన్నులా ఉంటది. ఈ జ్యూస్ చాలా రేట్ అండి, ఇంకా కాపు రాలేదు. ఇది ఫస్ట్ దాన్ని ఇక. అలాగే ఈ నారింజలు చూడండి, స్వీట్ నారింజ. ఇక్కడ ఒక ఆయనండి, ఇక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ సేకరించి తీసుకొస్తాను. మొక్కలు అతను ఒక అతను ఉంటాడండి, అలా నాకు కావాలండి. చెప్తాండి మనకు అసలు దొరకదు. ఇది ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ అంటే ఈ కాయపడగా తినేయాలండి. అది ఎటువంటి గురించేనండి, కేవలం తొక్కతో పాటే తినాలండి. ఈ కాగిత పువ్వులు అయ్యి అంటారు కదా, అటువంటి ఈ జాజి పువ్వు ఏంటంటే, దీని విశేషం ఏంటంటే అండి, ఇది ఎర్రగా ఉంది కదండి మొగ్గ, పువ్వు ఇడిచేటువంటి తెల్లగా వచ్చేస్తుంది రంగు మార్పు. ఈ మందారాలు రకరకాల మందారాలు అండి. ఇది పారిజాతం చెట్టు అండి. ఇంట్లోనే ఈ డబ్బాలన్నీ వేస్ట్ ఏనండి, వేస్ట్ డబ్బాలే. కొన్నేమో ఒక్కొక్కసారి వేస్ట్ డబ్బాలు, మా గుళ్ళోకి వచ్చిన పెరుగు డబ్బాలు, ఇవేమో తక్కువ రేటుకి వచ్చే డబ్బాలు, కొన్న డబ్బాలండి. ఇవి అవి కలిపి ఉపయోగిస్తూ ఉంటాం అండి. ఎంత కొమ్మ వచ్చినా బతికించండి. మట్టి బయట పక్కన ఎక్కడో చోట తవ్వేసండి, మేము ఎలా స్టోర్ చేస్తామో చూపిస్తాను. అది మట్టిలోను ఈ చెత్త ఉంటది కదండి, ఇంత కూడా మేము బయట పడేయండి, లోపలే పెట్టేస్తాం. ఇలాగ ఒక కొమ్మ ఎరిగినా అలా పెట్టేసుకుంటే అలా మొక్క వచ్చేస్తుంది. ఇయ్యనండి అలా వచ్చినవి చూపిస్తాను. ఇదిగోండి చామంతి కొమ్మ అండి, దీని నుంచి తీసిన ఏమో అక్కడ పువ్వులు పోతున్నాయి చూపిస్తాను. ఇలా ఇలా గిల్లేసండి, ఇది ఉందండి, ఇలా గిల్లి పెడితే వచ్చేస్తాయి. మళ్ళీ మొక్క వేసుకోక్కర్లేదండి, మనకి ఏ పువ్వు కావాలంటే అది అలా గిల్లి పెడతాం. మేము ఇది అలా వేసిందేనండి, బంతి ఈ బంతి అండి. ఇంతే బంతేనండి, వచ్చేస్తుందా? వచ్చేస్తుంది, మేము అలా వేసిందేనండి. పెడితే వచ్చేస్తుంది. అబ్బా ఒక ఐదు ఆరు డబ్బులు అండి, పెద్ద పెద్ద డబ్బులు తీసుకొచ్చి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మొగ్గతో పెట్టామనుకోండి, ఈ పువ్వు విడుతుంది, పక్క నుంచి కొమ్మలు వచ్చేస్తాయి. ఇది కూడా చేమేనండి. ఇందులో మళ్ళీ రకరకాల మందారాలు అండి. ఇదో రకం మామిడి. అసలు ఈ మందారాలు ఇడిచినప్పుడు చాలా బాగుంటాయండి. ఒక ఏడు ఎనిమిది రకాల ఈ కొనుక్కుని పెట్టే స్కూల్ పెట్టుకెళ్ళి ఇందాక పూలండి, విగ్రహం దగ్గర మొక్కలు 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 వేస్తాక విగ్రహం వేస్తాను. ఇవి ఉన్నాయి కదండి, ఇలాగా ఇక్కడికి గిల్లేసండి, ఇలా గిల్లండి, ఇక్కడ పాతిస్తండి. ఇది మొగ్గ పైకి వచ్చేస్తుంది అక్కడ వేసి ఉంచు. నేను అంతదే వేసానండి, అది కూడా వాడిపోయింది, పెట్టాను సరదాగా పట్టుకెళ్ళండి. ఇదేమో మిరియాలు అండి. ఈ మిరియాలు పట్టుకోమంటే మళ్ళీ ఇది కాపుకి వచ్చినాయండి. టమాటాలు, ఈ టమాటాలు ఎలా మేము నారు పెట్టలేదండి, మనకి కిచెన్ వేస్ట్ వేస్తాం కదండి ఇందులో, దాని నుంచి వచ్చేసిన మొక్కలు అండి. ఆటోమేటిక్ గా అన్ని అలా వచ్చేస్తాయండి. ఈ బెండ అన్ని అయిపోయినాయండి. ఇప్పుడు ఇదేమో ఇదండి నల్లేరు మధ్యలో. ఈ చామంతి కూడా కొమ్మలు పెట్టేస్తా ఉంటానండి. వచ్చేస్తాయండి కొమ్మలు, కంపల్సరీ వస్తాయండి. అయిగోండి చూడండి, అక్కడ టబ్బులో పెట్టండి. ఈ కొమ్మలు వస్తాయండి, ఇది మాసుపత్రి, ఇది కూడా వచ్చేస్తుందండి. అయిగోండి మేము పెట్టాము చూడండి, మన కొమ్మలు అయిపోయినాయి చూసారా, చక్కగా పూలు పూసేస్తాయి. అన్ని అలాగే తీసి పెడతా ఉంటామండి. ఇప్పుడు మళ్ళీ ఇది లేచిందండి. ఇదేంటి, ఏం పోదాం మీద బీన్స్ అండి, వైట్ చిన్న బీన్స్ వస్తాయి కదా, ఆ బీన్స్ చెరకండి. తెల్లది తెల్ల చెరకండి, ఎర్రది తీసుకున్నాను రాత్రి బయట నుంచి మొక్క తెచ్చాను పెడతాను. ఇదేమో ఆగాకర వాణిజ్య పంటలు అంటారు కదా, లవంగాలు వాణిజ్య పంటలు అవి కేరళ మామూలుగా. మేము టీ కూడా
ఆర్గానిక్ టీ తయారు చేసుకుంటామండి. ఇవి ఎండబెట్టి చూపిస్తాను మీకు, అవన్నీ కూడా బాగుంటాయండి. ఇది ఇక్కడ ఇందులోనే మూడు రకాలు ఉన్నాయండి బఠానీ ఇందులోనే. ఇటు చూడండి, ఇవన్నీ అయిపోయినాయి అనమాట అండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ తీసా కంకరాన్ని చెప్పాను కదండి, ఆ బోల్డ్ కాయలు కాసేసినాయండి. కూరగాయలు అన్ని కూడా, బీన్స్ అవన్నీ, ఇవి ఉతలకు కూడా వచ్చి బీన్స్ ఉన్నాయి చూడండి. ఈ పొడుగున చివరికి ఆకుకూరలు అండి, ఇంకా ఉన్నాయండి పాలకూర చుక్కకూర చివరికి బూడిద గుమ్మడి, తర్వాత దోసపాదు లేసండి, బోల్డ్ కాయలు కాసేసింది. కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినాయనండి. ఆ సైట్ ఏమో ఎవరో అప్పుడు అది అవతలది ఎవరు తెస్తామంటే కొబ్బరి పీచు, అట్ట ముక్కలు, పేపర్ ముక్కలు, తర్వాత పువ్వులు చెత్త పొడుగు కాసేసిందండి. అంతమందికి ఇచ్చేమో అసలు తరగలేదు, అన్ని కాయలు కాసేసిందండి. ఇవి నల్లేరు, ఇది ఉంది కదండి, ఇది పచ్చడి చేసుకుంటే ఇరిగిన ఎముకైనా అతుక్కుంటుంది కదా, జ్యూస్ చేసుకోవచ్చు అండి, పచ్చడి చేసుకోవచ్చు. ఇది నల్లేరు ఇందులో పెట్టి ఔషధ మొక్కలు ఇంట్రెస్ట్ ఇది వంగ మొక్కలు ఇంకా పాడైపోతున్నాయని మళ్ళీ తీసుకున్నానండి ఇందాక. ఇది లెమన్ గ్రాస్ అంట్లు కట్టానండి, ఈ రణపాల మొక్కలు అంట్లు కట్టాను, సరస్వతి ఆకు అంట్లు కట్టాను. ఇవన్నీ ఒక ఏడు నెలలు ఆరు నెలలు అవుతాయి ఈ మధ్య నుంచే. ఇది సరస్వతి ఆకేనండి, ఇది కాశీరాణి అని ఒకలాంటి పువ్వు పోతుందండి ఆకాకిని, ఇంత కలర్ ఎంత బాగుంటుందో అండి. అది ఇందులోనే ఇగో ద్రాక్ష చూసారు కదా, ఈ లక్ష రుద్రాక్ష అనేది ఇంకా తెలియదండి కాయని. ఇదేమో పెద్ద యాపిల్ అండి. ఆ ఇరుకులో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే అండి, వాటికి ఎండ పనికిరాదు కదా, అందుకే ఈ చెట్టు కింద ఉంటే నీడగా ఉంటది. యూట్యూబ్ లో కూడా తీసుకుంటాను, చూస్తానండి ఎవరు ఏమి వాడుతున్నారో, ఏ చెట్టు ఎలా గ్రోత్ వస్తుందో చూస్తా ఉంటాను. ఈ చెట్టు చూడండి, ఇది కుండి అండి, మట్టి కుండి. ఈ మట్టి కుండీలో తినేసిన కాయలు నిమ్మకాయలు వేస్తే అండి, ఇది పచ్చడికి సరిపడా కాస్తుంది కాయలు. ఈ చెట్టు ఏమో హైబ్రిడ్ అండి, అదే మన పునాస్ అంటారు, పడేసిన అవునండి. ఇంకా తమలపాకు అయితే ఇంక మీకు చెప్పట్లేదు, గుళ్ళోకి వచ్చిన వాళ్ళు అందరూ మనయ్యే కోసి పెడతా ఉంటారు. యాపిల్ ఇంకా కాపుకి రాలేదండి, మళ్ళీ నాటు ఉసిరి లోపల ఉందండి, బయట ఏమో రాసుసిరి మారేడు వేసాను. ఆ మారేడు ఎందుకు వేసానంటే రాసుసిరిని పూజ చేసుకుంటారు, ప్లస్ గుడికి వెళ్ళే వాళ్ళు పట్టుకెళ్తా ఉంటారు కదా అని ఉద్దేశం తోటి వేసాను. పూజా సామాగ్రి అవునండి. ఇది కూడా ఫ్యాషన్ ప్రోటీన్ అండి, నాకు ఇది పేపర్ లాగా పైకి వెళ్ళిపోతుంది. ఇది ఎంత కాయ ఉంటుందండి, ఒక కాయ ఎంత వీక్నెస్ ఉన్న వాళ్ళైనా సరే మంచం నుంచి లేచి కూర్చోబెట్టి ఇస్తుంది అండి కాయ. అది ఎప్పటి నుంచో కరెక్ట్ చేయడానికి చాలా ఇది పెట్టింది నాకు. ఇది తెల్లపూలేనండి, ఇది మళ్ళీ నల్ల పచ్చిమిరపకాయలు బాగా బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇది ఇదేమో కోడిగుడ్డు సెంపింగ్ అని ఇంత సెంపింగ్ పువ్వు అండి, తెల్లగా ఉంటుంది అది. ఇవన్నీ కూడా పచ్చిమిర్చిలండి, ఇందులోను కూడా మళ్ళీ ఇవేమో క్యాప్సికమ్ మొక్కలు అండి. ఇవి కూడా తిప్పితే వచ్చేస్తాయి, పత్తి వచ్చేస్తుంది, చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది. మనం ఎంత కొమ్మ పెట్టామనుకోండి లేచిపోతుంది, వచ్చేస్తుంది. రెండు నెలలు కూడా అవసరం ఉండదు, మనం వాటర్ కొంచెం లైట్ గా తడుపుతూ ఉండాలి. ఎక్కువ చచ్చిపో కదండి, ఇదివరకు కూడా ఉన్నాయండి అయిగా అన్ని మా ఇది వరకు లైట్ గా తడుపుతూ ఉంటాం అండి. ఇది సిలకడ దుంప కాదండి, ఎర్ర సిలకడ దుంప. మళ్ళీ జూన్ లో వేసేస్తే మనకి ఆగస్టు నుంచి ప్రారంభం అప్పుడు వేసుకోవాలి. ఇది కాయలు, ఈ మొన్నే కోసామండి 7-8 కాయలు ఉన్నాయి. మళ్ళీ ఇదంతా కట్ చేసాం, దిగుల్లో వస్తుందండి. ఇదేమో ఇదండి, ఏంటంటే బార్బర్ చెర్రీ. బార్బర్ చెర్రీ చాలా కాయలు కోసింది, గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ కోసి ఇచ్చిన తరగ. ఇదేమో తైమాన్ జావ, రెండు రకాలండి. అయ్యి అయ్యేమో అదేమో పైనాపిల్ అండి, ఇది కూడా కమల. ఇదేమో సింహాచలం చంపిందండి, ఇది అంటు కట్టేవండి. ఇక్కడ మళ్ళీ వేరే చోట పెట్టడానికైనా అంటు కట్టే
ఇంకా అక్కడ నుంచి కట్ చేసి అక్కడ పెట్టేసి ఇందులో ఇది ఎందుకు పెట్టుకున్నాం అంటే మట్టి వేసి స్టోర్ చేసి చూడండి, ఇది ఎందుకు స్టోర్ చేసాం, సమస్తం కూడా ఇందులో పెట్టేస్తాం. పెట్టేస్తే అంటే మట్టి గట్టిగా ఉన్న వాళ్ళకి లూజ్ చేసుకోవడానికి. మేడం గారు ఇదంతా ఏంటి వేస్ట్ అంతా ఇక్కడ పెట్టారు అంటే ఒట్టిగడ్డ అండి, ఆకులు చెత్త అండి. మనం తుడిచి బయట పడేయకుండా మన చెత్త మనమే పోగు చేసి ఆ టబ్బలో వేసి కొంచెం మట్టి వేసుకుని కొద్దిగా పేడేసుకుని ఊర పెట్టుకుంటే అదంతా నీట్ గా తయారయ్యండి, ఎరువులా తయారైపోతుంది. అసలు ఏమి తేవండి బయట నుంచి, ఏది కూడా తేవండి. ఇదే మనకు పెద్ద ఎరువు అండి, సేంద్రియ ఎరువు. ఈ ఎరువుతోటి మనం వేరే టబ్బల్లో మార్చుకునేటప్పుడు కొంచెం ఈ మట్టితోటి మొక్క పెట్టేసి ఆ తర్వాత మేము లిక్విడ్ మనం తయారు చేసుకున్నాయి అర్థం అయిపోయింది. అది ఉండిపోద్ది అండి అడుగున, అందులో చెత్త అన్ని ఉన్నాయి కదండి, కొబ్బరి పీచు చెత్త అన్ని ఉన్నాయి, గడ్డి అన్ని మొక్కలు కూడా. ఆ మొక్కల్లో ఉన్నది ఏమవుతుందంటే మనం పైన పళ్ళి మనం ఎరువు తయారు చేసుకుని వేసుకుంటాం. అది కూడా ఏంటంటే కిచెన్ వేస్ట్, మన ఇంట్లో ఏ రోజు కూరగాయలు కోసుకున్న చెత్త ఆ రోజు డైరెక్ట్ మొక్క దగ్గర పెట్టేస్తాం. మొక్కకి గొయ్యి తీసండి, ఇది అంతా మన కిచెన్ వేస్ట్ తీసుకున్నది అంతా కూడా అందులో వేసేసండి. పైన మట్టేసేస్తాం, ఉండిపోద్ది కదండి, అది ఎరువైపోద్ది, మనకి గుళ్ళొచ్చేస్తుంది నేల లోపల. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మునగాకు ఉందండి, మునగాకు బెల్లం కలిపి ఊరబెట్టుకుంటే అది ఎరువైపోద్ది. ఎరువు అంటే దాన్ని లిక్విడ్ లాగా మనం నీళ్లు పోసుకుని కలుపుకుని ప్రతి మొక్కకి పోస్తే మనకి కాల్షియం ఎలాగ అవసరమో బెల్లం నుంచి ములగాకు నుంచి వెళ్ళే కాల్షియం అంతా మొక్కకి వెళ్తుంది. ఇంకా సేంద్రియ ఎరువు వాడటం వల్ల ప్రయోజనం ఏంటంటారు? ఈ ఎరువు వాడటం వల్ల మనకు అనారోగ్యం ఉండదు కదండి, ఈ గాలి పీల్చుకుంటాం చాలా ఆరోగ్యం. తర్వాత ఏంటంటే మనం తినే పంట దాని నుంచి వచ్చింది తిన్నాం అనుకోండి ఎంతో సంతోషంగా ఉంటుంది. పొద్దున్నే లేసే మొక్కల్లో కూర్చున్న మొక్కలతో మాట్లాడుకుంటే కాసేపు ఆక్సిజన్ అందుతుంది మనకి. బీపీ షుగర్లో ఉన్నవాళ్ళు మనశ్శాంతిగా చక్కగా మొక్కలు పెట్టుకున్న వాళ్ళకి మొక్కలు అందులో కూర్చుంటే కాలక్షేపం అయిపోద్ది. మీరు ఇక్కడ ఆకుకూరలు ఏం ఉపయోగిస్తున్నారండి? చుక్కకూర అండి, పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, తర్వాత ఏమో పుదీనా, తర్వాత డైలీ కూరల్లోకి మట్టుకు కొత్తిమీర ఎప్పుడు వేసుకుంటాం. అంటే వీటన్నిటికి కూడా సేంద్రియ ఎరువునే అన్ని అదేనండి, అదే ఫెర్టిలైజర్స్. ఎగ్గాయలు ఒకటి వాడతామండి, అది ఎలా తయారు చేస్తామో చెప్తాను. ఎలా అంటే అండి, మూడు కోడిగుడ్లు, మా మొక్కలు ఎక్కువ ఉన్నాయి చూసారు కదా, మా మొక్కలు ఎక్కువ ఉన్నాయి కనుక మూడు కోడిగుడ్లు అండి. మూడు కోడిగుడ్లు కొట్టేసేసి మిక్సీలో పోసేసి మూడు రకాల నూనెలు అండి, వేరుశనగ నువ్వుల నూనె, తర్వాత ఇంకోటి ఏమో ఏదన్నా ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి, ఏదో ఒక ఆయిల్ కొబ్బరి నూనె అయినా వేసేసి కొడితే అది ఐస్ క్రీమ్ లాగా లేస్తుంది అండి, అసలు వాసన అనేది ఉండదు. ఈ ఐస్ క్రీమ్లా ఉన్నది, అదిగో టబ్ చూడండి, 25 లీటర్ల టిన్ను, ఆ టిన్నులో పోసేస్తామండి. 25 లీటర్ల నీళ్లు నింపేస్తాం దాని నిండా, అవన్నీ మొక్కలకు స్ప్రే చేసేయడు మొదలు పోసేయడు. మీరు ఎంత నాలెడ్జ్ ఎలా సంపాదించారు? నేను కూడా ఇలాగే యూట్యూబ్లు చూసి అవి చూసి నేర్చుకుని మీలాంటి వాళ్ళ దగ్గర కొంచెం సైన్స్ పరంగా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని ఏమైతే దాన్ని గ్రోత్ వస్తుంది. అంటే నేల మీద పెట్టామనుకోండి మొక్క, కింద నుంచి అంతా లాక్కుంటుంది. అదే కుండీలో మనం వేస్ట్ డబ్బాలో పెంచుతున్నాం కనుక దానికి ఏమందిస్తే అది అంతా బాగా లేగుతుంది. మనకు ఆరోగ్యం బాగోలేకపోతే మంచం మీద ఉంటే మనం ఏదైనా ఇంజెక్షన్ చేయించుకుని మందులు వాడుతూ ఉంటాం. అలా కాకుండా బలమైన ఆహారం ఏదన్నా తిన్నాం అనుకోండి దాని నుంచి వచ్చేది వేరుగా పోషకాలు ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో మనం ఏది తింటున్నామో దానికి కూడా అదే పెట్టాలని ఉద్దేశం. అందుకే ఫ్రూట్స్ కూడా పెట్టాలి. కూరగాయలకి మీరు వండుకుంటున్నారు కదా, అందులో ఏ రకాలు ఇక్కడ మీరు పండిస్తున్నారు? దాంట్లో పండించే వంకాయలు పండుతున్నాయండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉంటాయండి, ఆ తర్వాత ఆకుకూరలు ఉన్నాయండి, బెండకాయలు ఎక్కువ కాసినాయండి, బీన్స్ చాలా కాసినాయి, చాలా మందికి ఇచ్చాను, యూట్యూబ్ లో కూడా పెట్టాను. పాదులు బీరపాదు అండి, తర్వాత ఆనపాదు. ఆనపాదులో రెండు రకాలు, ఒకటి పొట్టికాయ, సొరకాయ, దోసకాయ, ఇవన్నీ కూడా నేను మొన్న మధ్య 2 నెలల కిందట ఎంత పంచినో తరగని కూరగాయలు కాసినాయి. మాకు మీరు ఇంకా వాణిజ్య పండ్లు కూడా వేసినట్టున్నారు, యాలకులు అండి, లవంగాలు అండి, తర్వాత దాసిన చెక్క అండి, తర్వాత ఆస్ప్రేస్ అని ఒక మసాలా చెట్టు, అన్ని ఫ్లేవర్లు కలిసింది చెట్టు అండి అది. తర్వాత ఇంకోటి ఏంటంటే జాజికాయ అండి, ఇంపార్టెంట్ జాజికాయ చెట్టు. ఈ మసాలా మనం నూరుకుని వేసుకునే కన్నా ఈ ఆకులు వేసుకున్నా కూడా టేస్ట్ సరిపోతుంది. మనం పలావ్ చేసుకున్నా బిర్యానీ అది అంటులే సేకరించాను నేను, అంటులే తెచ్చి మొత్తం అన్నీ కూడా అంటులే పెట్టానండి. ఎటొచ్చి మీకు దాన్ని రెండు మొక్కలు తెచ్చానండి, ఏంటి స్ట్రాబెర్రీ మొక్కలు ఇంట్రెస్ట్ రెండు విజయవాడ నుంచి కొనుక్కొచ్చి ఆ రెండుని ఒక 20 మొక్కలు చేసుకున్నాను.
అది అలా లీవ్స్ వచ్చినన్నాలో తీసి జాగ్రత్తగా ఇంకో దాంట్లో పెట్టి దాటిని పెంచి 20 మొక్కలు చేస్తాం. ఇవాళ పంటకు వచ్చి బాగానే కాస్తున్నాయండి. ద్రాక్ష కూడా పెట్టినట్టు? ద్రాక్ష అండి, 4 సంవత్సరాల నుంచి ఎడతెరుపు లేకుండా ఎప్పుడు అలా కాపు కాస్తూనే ఉంటుందండి. అన్నీ అయిపోయినాయి అండి. వైట్ అంటే బ్లాక్ అండి, బ్లాక్ అండి. బాగుంటది కూడా అండి, తీపి కూడా బాగుంటుంది అండి. చక్కగా అన్ని తయారయ్యేటప్పటికి మన పెట్టలు వచ్చి రావాలి వినాలి. ఇంకా వాటి కోసం నేను పొద్దున్నే లేచి కూర్చుంటాను, అక్కడ వడ్లు కట్టాము, ఆ కాయలు తింటాయి. ఎక్కువ ఈ అయ్యోటి కడతా ఉంటాం అండి, వాటికి కట్టకపోతే అవన్నీ తినేసేసి వెళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడ వచ్చిన భక్తుల గురించి పూజ చేసుకోవడానికి దానికి సంబంధించిన మొక్కలు ఉన్నాయండి. తమలపాకు, తర్వాత మన మారేడు ఇంపార్టెంట్గా, మావిడాకులు, ఈ మూడు పూలు ప్లస్ పులుగు, పూలు ఎక్కువ ఉంటాయండి. పూలు పత్రాలకు కావాల్సింది ఈ లోపల నుంచే తీసుకుంటారు, తెచ్చుకోకండి, అలా తీసుకుని అయ్యే వాడుతూ ఉంటారు. ఏమండి తమలపాకు కోసుకుంటా అండి అంటారు, దేవుడికే కదా కోసుకోండి అంటాను. ఆ దారం వెళ్ళేవాళ్ళు ఎదురు శివాలయం ఉందండి, అక్కడికి వెళ్ళేవాళ్ళు మనం మారేడు ఆకులే కోసుకుని పట్టుకెళ్తా ఉంటారు. చాలా సంతోషం కదండి, అలా పట్టుకెళ్ళి మనం దేవుడికి పెడుతున్నాం కదా. ఎంత మొక్కలు పెంచుతున్నారు కదా, మీకు ఇంకెవరు సహాయకరంగా ఉంటున్నారు? మా కోడలేనండి, అన్ని అన్ని అమ్మాయే చూసుకుంటది ఎక్కువ, నేను బరువు పనులు చేయలేను, అన్ని తనే చూసుకుంటది. ఈ మామిడికాయలు అంటే అసలు అంత లేకుండా జూలై నెలలో చూడాలండి. అవునండి, ఎక్కువ తనే ఎక్కువ చూస్తూ ఉంటది బాగా. ఎలాగ దేనికి ఏదైతే నేను చెప్తా ఉంటాను, పలానా దానికి పలానా ఫెర్టిలైజర్ చేస్తే బాగుంటది అంట అంటే తను వెంటనే రెండు చేసేద్దాం అనేసి. ఇంకా అదే ఒక వేపకం అండి మాకు. ఎక్కువ టైం పాస్ ఏంటంటే నాకు కౌన్సిలింగ్ ఫీల్డ్ ఉందండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ తప్పితే మొక్కల ఫీల్డ్. ఈ దైవికంగా ఇంక చూశారు కదా బాబా గారు, ఆ సేవలోనే రోజు గడపాలని ఇందులోనే ఉన్నాం. ఇది ఒక కుటీరంలా తయారు చేసుకోవాలని ఉద్దేశం మాకు. ఈ సాయిబాబా దేవాలయం మేమే కట్టించాము, ధర్మకర్త నేను. 28 సంవత్సరాలు అయింది మేము ఇందులోకి వచ్చి, నేను 10 సంవత్సరాలు ఇందులో ఇల్లు వేసేసుకుని. అదే కూడా వంట తెచ్చుకోవాలండి ఇంటి దగ్గర నుంచి, వేపను పడుతున్నాం అనేసి వంట కోసం అనేసిన దాన్ని ఇంకా అన్నిటికీ ఉపయోగించేసుకుని ఇంక ఇందులోనే వేసుకుని మంచం తిని ఇందులోనే జీవనం సాగింది మన బాబాగారి ఇదిగా. మీరు ఇన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది, దీని అందరికీ షేర్ చేయడానికి ఏమన్నా మీ వంతు సర్వీస్ ఏం చేస్తున్నారు? నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి, గార్డెన్ ఆఫ్ నేచర్ అని. నేచర్ కరువు అయిపోతుంది మనకి, ఈరోజు ఈ చెత్త చెదారం పోగైపోతుంది. ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారు, దోమలు కుట్టేస్తున్నాయి లేదా అది కుట్టేస్తుంది ఇది కుట్టేస్తుంది అంటున్నారు. మనం కూడాను మన వంతు సహకారం గవర్నమెంట్కి అందించాలి, పచ్చదనం ఉండాలి. ఎందుకంటే ఈ పర్యావరణం అంతా కూడా కలుషితం అయిపోయండి, దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి బయట నుంచి వచ్చే మొక్కలు లేకపోతే మాకు ఆ డైరెక్ట్ దుమ్మంతా మా ఒంటి మీద మా నోట్లోనే ఉంటుంది. ఇప్పుడు అవి పీల్చుకుంటున్నాయి కదండి, మంచి గాలి మనకి ఇస్తున్నాయి. అలాగే వాటి ప్రాణం మనం కాపాడాలి, మన ప్రాణాన్ని అవి కాపాడుతున్నాయి కదా అనే ఉద్దేశంతో ఎక్కువ మొక్కలు అంటే అంత ఇంట్రెస్ట్ నాకు. ఇప్పుడు చాలా మంది ఇల్లు మాకు ఉన్న స్థలం లేదంటున్నారు, స్థలం లేదన్న వాళ్ళకి మీరు మొక్కలు పెంచడానికి ఇచ్చే సూచన ఏంటి? ఏదైనా వేస్ట్ డబ్బాలు, చిన్న చిన్న డబ్బాలు దొరికినాయి అనుకోండి, మనకు దొరికిన ఒక గజం జాగా ఉంటే గజం జాగాలోనూ మనకి ఎన్ని డబ్బాలు పడుతున్నాయో, మనకి నిత్యావసరంలో ఏ మొక్క అయితే అవసరం ఉంటుందో ఆ మొక్కల్నే పెంచుకుని డెవలప్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు ఈ పెట్టగోడలు ఉంటాయండి, లేకపోతే బిల్డింగ్ అనుకోండి ఆ గోడ వారంట పెట్టుకోవచ్చు. నీళ్లు లీక్ అవుతుంది బిల్డింగ్ అనుకుంటే కింద ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోవచ్చు, మళ్ళీ నీళ్లు తీసి మళ్ళీ మొక్కలు పోసుకోవచ్చు. అలాగే బిల్డింగ్కి దెబ్బ ఉండదు, ఇలా పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి కింద చల్లదనం ఉంటుందండి. అలా జీవనం చేయడానికి ఏసీలు అక్కర్లేదండి ఇప్పుడు, అటువంటి అందితే ఆ చల్లదనం ఉంటుంది కదా, మాకు చాలా చల్లగా ఉంటుందండి ఈ వాతావరణం. అంటే ప్రతి వృధాని మీరు సద్వినియోగం చేస్తారు, కిచెన్ వృధాని సద్వినియోగం చేస్తారు, నీళ్ళు వృధాని సద్వినియోగం చేస్తారు, నీళ్ళు కూడా వేస్ట్ గా పోకూడదు కదా. మీరు ఇన్ని మొక్కలు పెంచుతున్నారు కదండి, ఎవరన్నా వచ్చి ఇక్కడ చూసి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఎక్కడ మొక్కలు పెంచి చాలా మంది ఉన్నారండి, నాకు యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవాళ ఇలా పలానా మొక్క పెట్టిన దానికి ఏది వేస్తే బాగుంటుంది అంటారు, పలానా మొక్క వీక్ గా ఉంది ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటారు. అడుగుతా ఉంటే నేను వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్తాను, పలానా వేయండి బాగుంటుంది అంటే వేసా ఆంటీ బాగున్నదని చెప్తారు. ఈ మధ్యన స్టూడెంట్స్ కూడా చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ వచ్చి అన్ని చూసి ఆంటీ మిమ్మల్ని చూసి మేము కూడా మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నాం అండి, ఎంత ఇంట్రెస్ట్ గా ఈ చిన్న జాగాలో పెడుతున్నారు కదా అని వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. నేనేమనుకుంటానంటే చిన్న దొండ తీగి పెట్టానండి, అక్కడ ప్లేస్ లేదు, ఇంత డబ్బాలో పెట్టాను, 4 కాయలు కాస్తుంది, దాని జతకి ఏదన్నా వేసుకుంటే 4 అయిపోద్ది మనకి సరిపోద్ది. అలాగా బయట నుంచి తెచ్చుకున్న దాంట్లో వాళ్ళు ఏం వేసి పెంచుతున్నారో తెలీదు, అవి బయట పొట్టల బాధ పెట్టే ఉండదు, అది బాగుంది అంటే అలా ఒకటి అయ్యేటప్పటికి ఒకటి అందేలాగా
మనకు ఉపయోగపడతాయి కదా. ఇలాగ కాసిన కాయలు కానీ కాసిన ఆకుకూరలు కానీ దాన్ని ఎలా వినియోగిస్తున్నారు? మాకు ఇంట్లోకి వాడుకుంటామండి. మాకు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పు నా దగ్గర ఉంటారు కదండి, మంచి ఆకుకూరలు పెంచుతున్నారండి అని అంటే, మొన్న వారమే అందరికీ కొంత కట్టలు కట్టించేసిన ఆకుకూరలు పుట్టుకూరని ఇచ్చింది లాస్ట్లో. ఈ రెండు రకాలు కూడా పంచడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అన్నదానం పెడుతున్నారు, అన్నదానానికి వాడుకుంటామండి. గుమ్మడికాయలు ఎక్కువ, గుమ్మడికాయలు కాసినాయి అండి, వంకాయలు కాసినాయి, బెండకాయలు సాంబార్లో కాటిలోకి వాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ విత్తనాలు మళ్ళీ పెట్టేస్తున్నాం. మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ ఒక రెండు నెలలు ఆగేటోడు కాకపోతే. ఇప్పుడు అలా అయితే పట్టణంలో కానీ చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ మీ మొక్కలు పెంచుతాం అని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా వస్తే మీ వద్ద సహకారం అందిస్తారా? తప్పనిసరిగానండి, తప్పనిసరిగా. ఇప్పటికే జరుగుతున్నాయండి. ఇప్పుడు అంటి కట్టింది కదండి, మాకు ఫలానా అంటి కావాలంటే అని అడిగితే వాళ్ళకి ఇస్తున్నామండి. తర్వాత మా మొక్కల అబ్బాయికి చెప్పి, మా మొక్కలు చూసి మన మున్సిపల్ ఆఫీసులో చేసేవాళ్ళు కొంతమంది మసాలా మొక్కలు తెప్పించండి మేడం గారు అంటే, ఇవాళ ఒక ఆయనకి యాలకుల మొక్క తెప్పించాను, మొన్న ఏమో ఆస్ప్రేషన్ మొక్క ఒకటి తెప్పించి ఇచ్చాను, మా మొక్కల అబ్బాయికి ఫోన్ చేసి ఫలానా మొక్కలు కావాలని పట్టుకురా అంటే, మాకు ఇచ్చే రేట్కి తనకు ఇప్పించి అవతల వాళ్ళు కూడా ఎవరు కావాలంటే వాళ్ళకి ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు సప్లై చేస్తాం. మాకు కోసం కాదు, వాళ్ళు కూడా పెంచుకోవాలని ఉద్దేశం చేస్తాం. అవునండి, నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ప్లాస్టిక్ డబ్బో ఒక స్టీల్ డబ్బో ఏదైనా గిఫ్ట్గా ఇస్తున్నాం అనుకోండి, వేస్ట్ కదా, అదే ఒక మొక్క ఇచ్చామనుకోండి వాళ్ళ బాగుంటుంది. పచ్చదనాన్ని పెంచినట్టు ఉంటుంది, ఆరోగ్యాన్ని పెంచినట్టు ఉంటుంది. అది మాకు ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు ఇది ఉందండి, పెట్టాల వచ్చింది, అలాగే అది ప్రతిదీ ఉపయోగపడుతూ ఉంటుంది కదండి. అదే ఉద్దేశం, ఈ చెత్త అంతా పోసేస్తున్నారండి రోడ్డు మీద, దోమలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు మీరు ఎంతసేపు తిరుగుతున్నారు, ఇదంతా నీట్గానే ఉంది కదా. మన చెత్త మనమే పోసేసుకున్న పట్టును పెట్టుకుంటే మనకు ఎరువుగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఆవు పేడ లేకపోతే గేదె పేడ, ఆవు పేడ దొరకదనుకోండి, ఆ గేదె పేడ తెచ్చుకుని కొంచెం అందులో కలిపేసుకుంటే ఇదంతా కలిపి చక్కగా తయారవుతుంది. ఆ లిక్విడ్ కూడా చూడండి, అవి కిచెన్ వేస్ట్ నుంచి తీసుకున్నాను, బెల్లం బాగిపోయిన అరటిపండు మొదల్లో వస్తాయి, అవన్నీ ఊర పెడతానండి. బెల్లం వేసి 90 రోజులు ఊరిన తర్వాత అది ఒక గ్లాస్కి 10 గ్లాసులు కోసి మొక్కలు పెట్టేటప్పటికి ఇంత మొక్కలండి. ఈ 5-6 నెలల్లో మరి కాపుకి వచ్చేసింది అంటే అలా వచ్చింది. ఆ రేకాయలు కూడా విపరీతంగా రాకాసినాయండి, ఎంత రేపు ఈ వస్తున్నాయి కదండి బళ్ళు మీద అమ్ముతున్నారు. అలాగా ఇప్పుడు ఇంకా రకరకాల మొక్కలు ఆ మధ్య మధ్యలో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి. ఇంకా బోన్సాయి చేద్దామని మర్రి చెట్టు ఒకటి అండి, రావి చెట్టు ఒకటి, రావి చెట్టు ఒకటి అండి, మర్రి చెట్టు ఒకటి, గానుగ చెట్టు ఒకటి, తర్వాత మేడి చెట్టు అంటే దత్తాత్రేయుడి మేడి చెట్టు. బోన్సాయి చేద్దామని తీసుకొచ్చి ఒక సీసాల్లో పెట్టించాను, దాన్ని బోన్సాయి తయారు చేద్దాం, మనం చేస్తే ఎందుకు రాదు, మనం ఎందుకు చేయకూడదు, ప్రయోగం చేద్దాం, చేసి చూపిద్దాం అనేసి అది చేసిన తర్వాత ఈ ట్యూబ్లో పెట్టచ్చు అని అన్నీ తీసుకుని అక్కడ పెట్టాను. ఇది మొదలు లావెక్కాలి కదా, ప్లేట్లా ఉండాలి అది కూడా దాంట్లో పెట్టాలి. థ్యాంక్ యూ మేడం గారు. మరి డిసిసి ప్రేక్షకులు అందరికీ ఈ పచ్చదనాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఉన్న స్థలంలోనే ఎన్ని మొక్కలు ఎక్కువ పెంచుకోవచ్చో అన్నదే మీరు చేసి చూపించారు. మీకు టీసీసీ తరఫున, ప్రాక్టికల్ తరఫున ధన్యవాదాలు. మీకు కూడానండి. ఎలా అంటే మీరు అందరి కోసం కష్టపడి నిజంగా ఈ ప్రోగ్రాంలు ఎలా ఫిక్స్ చేసి చేస్తున్నారంటే మా అందరినీ మేల్కొలుస్తారు. ఇప్పుడు మా దగ్గర మొక్కలు ఉన్నాయని బయట వాళ్ళకి తెలియదు కదండి, మీరు చూపిస్తేనే 10 మంది చూస్తారు. అది ఆదర్శవంతమైంది. ప్రకృతిని కాపాడటంలో మీ భాగస్వామ్యం కూడా ఉంది కనుక మీ అందరికీ, మీ యాజమాన్యానికి, మీకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలండి.